హాయ్ ఫ్రెండ్స్, నా పేరు నరేష్. ముందుగా నా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు మనం వాట్సాప్కు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ గురించి తెలుసుకుందాం. ముందుగా మనం గూగుల్ ప్లేస్టోర్లోకి వెళ్దాం ఫ్రెండ్స్. గూగుల్ ప్లేస్టోర్లోకి వెళ్ళిన తర్వాత మనకు వాట్సాప్ మెసేజర్ అని ఉంటుంది కదా, బ్రాకెట్లో బీటా ఉండాలి. అంటే బీటా టెస్టర్కు మాత్రమే ఇది వాట్సాప్ ఫింగర్ ప్రింట్స్ ఎన్నబుల్ అనేది వస్తుందన్నమాట. ఫింగర్ ప్రింట్స్ అనేది ఆప్షన్ అనేది వస్తుంది. కాకపోతే మామూలుగా ఇంతకుముందు పాత అవుట్ ఏముందంటే వాట్సాప్ మెసేజర్ అని ఉంది. అటువంటి అవుట్కి మాత్రం ఇది ఫింగర్ ప్రింట్స్ అనేది రాదు. ఇక్కడ మనం కింద చూసినట్టయితే బీటా ప్రోగ్రామ్ ఈజ్ ఫుల్ అని ఉంది కదా. ద బీటా ప్రోగ్రామ్ ఫర్ ద యాప్ ఈజ్ కరెంట్లీ ఫుల్, అంటే బీటా టెస్టర్లో చాలామంది ఉన్నారన్నమాట. అందుకోసమే ఇది ఇప్పుడు బీటా వర్షన్ అనేది కొంతమందికి రావటం లేదు. నేను కింద ఒక డిస్క్రిప్షన్లో నేను ఒక లింక్ ఇస్తాను. ఆ లింక్ ద్వారా మీరు వాట్సాప్ని డౌన్లోడ్ చేసుకోండి, బీటా వర్షన్ డౌన్లోడ్ చేసుకోండి. బీటా వర్షన్ డౌన్లోడ్ చేసుకున్నాక దాన్ని ఓపెన్ చేయండి. అందులో పర్మిషన్స్ అనేవి అడుగుతుంది ఫ్రెండ్స్. పర్మిషన్స్ అన్నీ ఓకే చేయండి. ఓకే చేసిన తర్వాత మీరు వాట్సాప్ని ఓపెన్ చేయండి. నేను ఆల్రెడీ నేను ఇంతకుముందు డౌన్లోడ్ చేసుకున్నాను, మీ గురించి నేను చూపిస్తాను. వాట్సాప్ ఓపెన్ చేస్తున్నాను ఫ్రెండ్స్. వాట్సాప్ ఓపెన్ చేసిన తర్వాత చూడండి, ఇక్కడ నేను ఫింగర్ పెడితే ఓపెన్ అవుతుంది. చూడండి చూడండి, ఈ విధంగా మీ వాట్సాప్ కూడా సెట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇంతకుముందు అనేది మనము ఏదో పాటర్న్ కీవర్డ్ పాస్వర్డ్ అనేది ఉంటుంది, ఇప్పుడు అలా లేదు. ఇప్పుడు ఫింగర్ ప్రింట్స్ అనేవి మనం సెట్ చేసుకోవచ్చు అన్నమాట. ఇది లేటెస్ట్గా మూడు రోజుల నుంచి ఇది రావడం అనేది జరిగింది. ఇది ఏ విధంగా సెట్ చేసుకోవాలో నేను ఈ వీడియోలో చూపిస్తాను. ముందుగా నా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ముందుగా మీరు వాట్సాప్ను ఓపెన్ చేయండి. వాట్సాప్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ పైన త్రీ డాట్స్ కనిపిస్తున్నాయి కదా, ఆ త్రీ డాట్స్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఐదు ఆప్షన్స్ కనిపిస్తాయి. న్యూ ప్రోగ్రామ్, న్యూ బ్రాడ్కాస్ట్, వాట్సాప్ వెబ్, స్టార్టెడ్, మెసేజర్, అదేవిధంగా సెట్టింగ్స్ అని కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. మీరు సెట్టింగ్స్ బటన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకు మన ప్రొఫైల్ అనేది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ చూశారు కదా, అకౌంట్ చార్ట్, నోటిఫికేషన్స్, డాటా అండ్ స్టోరేజ్ యూసేజ్, హెల్ప్, ఇన్వైటెడ్ ఫ్రెండ్స్ అని ఉంది కదా. అదేవిధంగా మనము ఫస్ట్ ఇక్కడ ఏం సెలెక్ట్ చేయాలంటే అకౌంట్ సెలెక్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు అకౌంట్ సెలెక్ట్ చేసిన తర్వాత మనకు ప్రీవియస్లీ సెట్టింగ్స్, టూ స్టెప్ వెరిఫికేషన్, చేంజ్ నెంబర్స్, రిక్వెస్ట్ టు అకౌంట్ ఇన్ఫర్మేషన్, డిలీట్ మై అకౌంట్ అని ఉంది కదా. ఇందులో మనము స్టార్టింగ్ ప్రీవియస్ ఉంది కదా, దాన్ని మీరు సెలెక్ట్ చేయండి ఫ్రెండ్స్. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనకు చూడండి, మన లాస్ట్లో మనకు ఫింగర్ ప్రింట్ లాక్ అనేది ఉంటుంది, ఎనేబుల్ టు ఇమీడియట్లీ. నేను ఆల్రెడీ ఇంతకుముందే ఫింగర్ ప్రింట్ లాక్ అనేది ఎనేబుల్ చేసుకున్నాను కాబట్టి ఇక్కడ నాకు ఎనేబుల్ ఇమీడియట్గా వస్తుంది. దీన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. మీరు క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా కనిపిస్తుంది. ఇప్పుడు చూడండి, మీరు స్టార్టింగ్ యాప్ డౌన్లోడ్ చేసుకున్నాక ఈ విధంగా కనిపిస్తుంది ఫింగర్ ప్రింట్ లాక్ డిసేబుల్ అని. మీరు ఏం చేయాలంటే దీన్ని ఓపెన్ చేసి అన్లాక్ ఫర్ విత్ ఫింగర్ ప్రింట్ అనేది కదా, దాన్ని ఎనేబుల్ చేయండి. ఎనేబుల్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఏమడుతుందంటే చూడండి ఫ్రెండ్స్, ఫింగర్ ప్రింట్ అనేది అడుగుతుందన్నమాట. టచ్ ద ఫింగర్ ప్రింట్ సెన్సార్, అంటే మీ ఫోన్ యొక్క బ్యాక్ వైపు ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది కదా, దానిపైన మీరు టచ్ చేయాలని అంటుంది. చూడండి, టచ్ చేయగానే ఓకే అయిపోతుంది. మనకు ఇందులో మూడు ఆప్షన్స్ అనేవి రావడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. చూడండి, ఆటోమేటికలీ లాక్, ఆఫ్టర్ 1 మినిట్, ఆఫ్టర్ 30 మినిట్స్ అని ఉంది. ఇందులో మనకు సెన్సార్ పైన టచ్ చేయగానే ఇమిడియంట్లీ యాప్ అనేది ఓపెన్ కావాలి కాబట్టి ఇమిడియంట్లీ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇది ఆటోమేటిక్గా సేవ్ అయిపోతుంది ఫ్రెండ్స్. సేవ్ అయిపోయిన తర్వాత బ్యాక్ రండి. ఈ విధంగా బ్యాక్ వచ్చిన తర్వాత చూడండి, వాట్సాప్ను కట్ చేయండి. కట్ చేసిన తర్వాత మీరు ఎప్పుడైతే మళ్ళీ వాట్సాప్ను ఓపెన్ చేయడానికి ప్రయత్నం చేస్తారో చూడండి, అప్పుడు మీకు ఫింగర్ ప్రింట్ సెన్సార్ పెట్టమంటుంది. ఈ విధంగా టచ్ చేయండి. టచ్ చేసిన తర్వాత ఈ విధంగా వస్తుంది ఫ్రెండ్స్, ఈ విధంగా వస్తుంది. అప్పుడు వాట్సాప్ అనేది ఆటోమేటిక్గా ఓపెన్ అవుతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, మరొకసారి చూడండి. ఈ విధంగా వాట్సాప్ అనేది ఫింగర్ ప్రింట్స్ ద్వారా మనం సెక్యూరిటీగా చాలా బాగా కాపాడుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ విధంగా మీ మొబైల్కు ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.